నమస్తే అండి. మీ పేరు? కృష్ణయాదవ్. కృష్ణయాదవ్ గారు, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 6 ఓట్లు. 6 ఓట్లు ఎవరు పడతాయి? టిఆర్ఎస్. ఎందుకు? నేను టిఆర్ఎస్ సొసైటీ డైరెక్టర్. ఓకే. అక్కడ మా కేసీఆర్, ఇక్కడ మా మల్లారెడ్డి గెలుస్తుండు. ఏదైనా గవర్నమెంట్ కేసీఆర్ పాలిస్తాడు ఈసారి కంపల్సరీ. ఓకే. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలన చూశారు కదా, చాలా పరిపాలన ఉంది రైతులకు. ఈ ఇన్ని పథకాలు పెట్టిన ఏ సీఎం ఏ ఏ రాష్ట్రంలో కూడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలల్లో ఇటువంటి స్కీములు ఉన్నాయేమో ఎక్కడన్నా తెలుసుకోండి. అది ఇక్కడ చేసినట్టు అక్కడ చేసి ఇక్కడ ఓటు అడగాలి. అంతవరకు రాదు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ పాలన. మల్లారెడ్డి సూపర్ హ్యాట్రిక్ ఆయన కూడా ఇప్పుడు మాకు ఆయనే గెలుస్తాడు పక్క, సమస్యనే లేదు. మాకేం లేదు, మాకు మాకు సొంత ఇండ్లు ఉన్నాయి. లేని వాళ్ళ కోసం అయితే ట్రై చేస్తున్నాం, మేమే తిరుగుతాం, మేమే మాట్లాడతాం. ఇక్కడ పింఛన్లు కానీ ఏది కానీ మాకు రాకున్నా ప్రతిదీ ప్రభుత్వం తరఫున వచ్చేటి బీద వాళ్ళకు చెందేలాగా ప్రతి ఒక్కరం కృషి చేస్తున్నాం. ఇక్కడ పరిష్కరిస్తారు, మేము చెప్పగానే మాత్రం స్పందిస్తారు. ఇక్కడ గవర్నమెంట్ మాకు చాలా బాగా చేస్తారు. ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మల్లేష్. మల్లేష్. ఇక్కడ ఏం చేస్తారు? రైతు. రైతు. ఓకే. మీకు రైతు బంధు వస్తుందా? వస్తుంది. దళిత బంధు వస్తుంది? దళిత బంధు రాలే. ఓకే. రైతు బంధు అయితే వస్తుందా? రైతు బంధు వస్తుంది. అంతా బాగుంది ఇక్కడ? మీ గ్రామంలో అభివృద్ధి జరుగుతుందా? మంచి నడుస్తుంది. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తాం. ఎందుకు కేసీఆర్కి వేయాలనుకుంటున్నారు? ఆయన పనులు చేస్తున్నాడు, రైతులకు అన్ని చూస్తున్నాడు, రైతు బంధు చేస్తున్నాడు, ఏదో మమ్మల్ని చూస్తున్నాయని మా దృష్టిలో గది పడ్డది. ఓకే. మరి ఈసారి గెలిపించుకుంటారా కేసీఆర్ని? గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.